ఇదేంటి ఒడ్డున ఉండాల్సిన లాంచి పాపకొండల మధ్యన ఉందేంటి వావ్ బ్యూటిఫుల్ చుట్టూ కొండలు చెట్లు ఎట్టు చూసినా గోదావరి బాగుంది చాలా బాగుంది కానీ ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు వెంటనే వెళ్ళిపోవాలి ఇక్కడ బాగుంది ఇక్కడే ఉండిపోదాం ఇక్కడ ఎవ్వరూ లేకుండా ప్రపంచానికి దూరంగా మనిద్దరిని ఆ దేవుడే పంపాడనుకుని ఆ ఆకాశం సాక్షిగా ఈ భూలోకం సాక్షిగా ఇక్కడే ఉండిపోతాం మధు 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 ఏయ్ ఇలారా అమ్మ అరవనట్ వస్తా అరవదలేరా ఎవరు నువ్వు ఆ మాట నేను అడగాలి రాత్రి నేను మందాయి పడుకున్నప్పుడు లేరు తెల్లారేసరికి నా లాంచ్లోకి ఎలా వచ్చారు నీ లాంచా అబ్బా నాదంటే నాది కాదు కాన్బయ్యాది నేను ఈ లాంచ్ డ్రైవర్ని నా పేరు హనుమంత్ వీడి నా అసిస్టెంట్ మారుతి గారు అన్నట్టు రాజమండ్రిలో పోలీసులు వెతుకుతుంది మీకోసమేనా అవును వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఈ లాంచ్లో దాక్కున్నావు ఎందుకు ఎడుస్తావు వాళ్ళిద్దరు రాత్రి నా లాంచీలో ఉన్నది నిజమే సాబ్ కాని తెల్లారేసరికి ఆళ్ళు కనిపించలా లాంచీ కనిపించలా పాపం చిన్నపిల్లలు వాళ్ళని ఏం చేయొద్దు సాబ్ అల్లా మీకు మేలు చేస్తాడు ఎవరి పేరు చెబితే గడపలో గడపలు తెలుసుకోవో ఎవరు కన్నెర్ర చేస్తే పెన్నాలో నీళ్లకు బదులు నెత్తురు పారుతుందో అట్లాంటి ఈ జగన్మోహన్ రావు కళ్ల ముందు నుంచే ఆడు నా కాబోయే కోడల్ని తీసుకెళ్లాడు నా కొడుకు పెళ్లికి పెళ్లి కూతురు తేవాల్సింది కొబ్బరి మండం కాదురా ఆడి తలని ఎల్రా ఏందట్టా చూస్తా ఉండావు మొగోడంటే అట్టాగే ఉండాలా ప్రపంచంలో ఎక్కడైనా సావనేది ఆ దేవుడు చేతుల్లోనే ఉంటాది కానీ మా సీమలో మాత్రం ఫ్యాక్షన్ లీడర్ల చేతుల్లో ఉంటాది వాళ్ళ ఏటకొడ వల్ల అంచుల్లో ఉంటాది ఎవడడ్డం వచ్చినా నరికేయండి గుడిసెలని ఎతకండి రాముడు గాడి తల కావాలా మొండెవులేని తల కావాలన్నాడు మా అన్న ఆగండి ఎరా ఎక్కడ దాక్కున్నాడు రాముడు సూర్యుడు ఆకాశంలో దాక్కుంటాడా సింహం అడవిలో దాక్కుంటుందా సింహం అయితే బయటికి రమ్మనరా వస్తే దాక్కోవలసిన పని లేదు అమ్మాయిని తీసుకురమ్మని నేనే పంపా ఇంకా రాలా ఎంత ధైర్యంరా పెద్దవాళ్ళు నీతి తప్పినప్పుడు పేదవాడికి వచ్చేది ధైర్యం కాదు తెగింపు దానికి వెల కట్టాలి తెలుసా చావు దాకా దేనికైనా సిద్ధమే రై మనల్ని చూసి ఒక్కడు కూడా గుడిసెల నుంచి బయటికి రావడం లేదు వెళ్ళి గుడిసెలకి నిప్పెట్టండి అడుగు ముందుకి వేసే ముందు ఒక్కసారి చుట్టూ చూడండి కాలు కదిపితే కన్ను మూసి తెరిచేలోపు కంటల్లో దిగుతాయా బాణాలు తెగించిన వాడు తెల్లమొహం వేసి కూర్చోడు తెగ నరకడానికి సిద్ధంగా ఉంటాడు అడవిలోకొస్తే ఆశీర్వదించడానికి రావాలి తప్ప ఆయువు పోగొట్టుకోవడానికి కాదని ఈ పెద్దయ్య చెప్పాడని మీ వాళ్లకు చెప్పు వెళ్ళో భయపడకు ఈ అడవుల నుంచి అడ్డదారిని వెళ్తే బుట్టగడు చేరుకోవచ్చు అవునా అయితే తొందరగా వెళ్ళిపోండి వెళ్ళిపోండి హలో ఎక్కడికి నా పని అయిపోయింది అమ్మగారు నేను వెళ్ళిపోతా ఏంటి వెళ్ళేది అక్కడికి వెళ్ళి పోలీస్ దగ్గర చెప్పడానికి నా మారుతి మీ తొట్టు నేను చెప్తానండి ఇట్టా కొట్టినా చెప్పవా ఇట్టా కొడితే అట్టా చెప్పుకుంటుంటానంటే ఏ నోర్మస్కో నేను ఎవరో తెలుసా ఎంపీ గారు అమ్మాయిని మా అమ్మ కడప ఆడబడుచు ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందో తెలిస్తే ఎనికి వెళ్ళిపోతాను ఎందుకంటానండి నడు రారా మారుతి ఇక్కడ
సూర్యుడు చుట్టూ భూమి తిరిగినట్టు ఆ రాముడు కాడ ఎక్కడ తిరిగినా చివరికి ఆపలికే వచ్చి చేరుకుంటాడు. ఇక్కడే వెయిట్ చేద్దాం. రామ్మోహన్ సార్, వాళ్ళిద్దరూ లాంచీలోంచి పాపికొండల అడవుల్లోకి ఎంటర్ అన్నట్టుగా మాకు మెసేజ్ వచ్చింది. వాళ్ళు పాపికొండల అడవుల్లోకి ఎంటర్ అయ్యారంట. మీరెళ్ళి అటు వైపు నుంచి వాళ్ళని అటాక్ చేయండి. వాళ్ళ ఆచూకి దొరకంగానే నాకు ఫోన్ చేయండి. ఏ పాములు ఉండును? అయ్యో రక్తం! నేను ఈ రాళ్ళ మీద నడవలేను. ఇంకో రూట్ లేదా? లేదు, ఇటే వెళ్ళాలి. ఈ వాటర్ లో జలగలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, నా వల్ల కాదు. మధు, నిమిషంలో నేను అవతలకు తీసుకెళ్లిపోతా. ఎలా? మోసుకెళ్తా. అమ్మో, నేను చాలా బరువుయా. 100 కేజీల మిరబ్బస్తా భుజం మీద వేసుకెళ్తా. నువ్వెంత? యు కమ్య. ఎలా ఉప్పెక్కు? రైటా. వదురాము దింపే. ఏంటి బరువు అనుకుంటున్నావా? దూదు బరుపులో ఉన్నావు మెత్తగా. ఈ శ్రమం దింపే, నడుస్తా. నువ్వు కదలకుండా సిక్కియా. అయ్యో దింపే రాము, ప్లీజ్. ఇదేంటి రాళ్ళన్నా? నీటిలో చేపలు జలగలు ఉన్నాయన్నా? రా. ఏమైంది నీకు? నేను చెబుతా రా కన్నా. ఒక నల్ల వైరు ఒక ఎర్ర వైరు కలిసిందనుకో, ఏం పుడుతుంది? కరెంటు. ఇప్పుడు అదే పుట్టింది. ఎలా? ఒక వయసులో ఉన్న ఇద్దరు కలిశారనుకో, టింగ్ టింగ్ స్వీ కరెంటు బలు పెరిగింది. అదన్న మాట. ఏ మధు, నిజమా? చెప్పా. ఇదే మడవన్నా, నడవడానికే కష్టంగా ఉంది. దారి సరిగ్గా తెలియకుండా ఈ అడవి లోపలికి వెళ్తే కష్టం సార్. మరి ఎట్లాగా? ఈ అడవిలో అన్ని దారులు తెలుసున్నాడు ఒకడున్నాడు. చుట్టుపక్కల పల్లె జనానికి నాటు వైద్యం చేస్తుంటాడు. డబ్బులు ఇస్తే ఫారెస్ట్ గైడ్ గా కూడా వస్తాడు. ఎవడాడు? పులిరాజు. ఏంటి విషయం? నా పెదవిటి రోజు రోజుకు లావైపోతున్నాడు. రాత్రి అయితే కష్టంగా ఉంది. అదే దొరా, మాది చిన్న గుడిస, శరీరం పెద్దదైతే ఇద్దరం కలిసి పడుకోవడానికి ఇబ్బందిగా ఉంది. అవును దొరా, మందిస్తావో మాకిస్తావో నీ ఇష్టం. నా లావు మొత్తం తగ్గిపోయి నేను సన్నబడేటట్టు చూడు దొరా. అన్ని పనులకు అనుకూలంగా ఉండేటట్టు చూడు. దానికి మందులు మాకులేం అక్కర్లేదు. రోజుకు 3 సార్లు తల అడ్డంగా తిప్పితే చాలు. ఓ సింతేనా? 1, 2, 3 ఏమే లావు తగ్గానా? మూర్ఖుడా, తల తిప్పాల్సింది ఇప్పుడు కాదు. మరి పొద్దున్నే మీ ఆవిడ చద్దన్నం పెట్టినప్పుడు అని ఒకసారి, మధ్యాహ్నం కోడి మాంసం పెట్టినప్పుడు అని 2 సార్లు, సాయంత్రం తుప్పి మాంసం పెట్టినప్పుడు అని అనకుండా అని 3 సార్లు అనాలి. ఇలా 4 రోజులు అన్నావు అంటే ఏనుగులో ఉన్న నువ్వు ఎలకలకైపోతావు. చాలా సంతోషం ద్వారా, ఇక నేను చూసుకుంటాగా. కులరాజు గారు. నమస్తే కులరాజు గారు. ఎవరు మీరు? ఏం కావాలి? అడవిలోకి వెళ్ళాలి, మిమ్మల్ని తోడుగా తీసుకెళ్దామని వచ్చాం. తప్పదంటావా? అడవి అంటేనే పులిరాజు, పులిరాజు అంటేనే అడవి. మీరు లేకుండా ఎలా వెళ్తాం? మీరు రావాల్సిందే. సరే సరే సరే, ఎన్ని రోజులు ఉండాలి మీతోటి? 2 డేస్ ఉండాలి. 2 డేసా? 2 డేస్ అయితే కుదరదు, 1 వారం రోజులు అయితే ఉంటా. డబ్బులు ఎంత ఇస్తారు? 1000 రూపీస్ ఇస్తాం. కుదరదు, కనీసం 500 అయితే నాకు గిట్టుబాటు అవ్వదు. ఆకుంటూ వైద్యం చేసేవాడు కదా, ఆంగ్లం రాదనుకుంటాను. ఏంటి గుసగుసలు? నేను గుర్తుపట్టండి. మీరు అడిగింది ఇస్తారు, అడిగినంతా ఇస్తారు. వర్షం వచ్చిలో ఉంది ఈ అడవిలో. ఎప్పుడు ఏదో వస్తుందో నాకు తెలుసా నీకు తెలుసా? 4 రోజుల వరకు ఇక్కడ వర్షం రాదు. అంటే ఇక్కడ వర్షం ఆరంభమైందంటే 10 రోజుల వరకు ఆగదు. వెళ్దాం పదండి. ఈ దొంగ వర్షం నాతోటి తోపుచ్చులు ఆడుతుంది. వెళ్దాం పదండి. రండి. బ్యూటిఫుల్ రాము, నేను అక్కడికి వెళ్ళి స్నానం చేస్తాను. నేను కూడా వస్తున్నా పద. సంపేతన్ రై పో.
పోదాం పద. నువ్వెక్కడికి? స్నానానికియా? ఏ గోయా. ఓకే. ముట్టాయి కూడా ఇంకెంత దూరం అబ్బాయి? ఆ ముసలి వాగ దాడితే వచ్చేస్తుంది బాబాయ్. ముసళ్ళ వాగ అంటే దాంట్లో మొసళ్ళు ఉంటాయా? అంటే దాంట్లో మనం దిగి నడవాలా? దిగకపోతే బాగేలా దాడతాం. నేను వెనక్కి వెళ్ళిపోతే నీకేమైనా అభ్యంతరమా? ఏమి లేదు, వెనక్కి వెళ్తే పులులు ఉంటాయి. పులులు బెటరు ముసళ్ళు బెటరు నువ్వే తెలుసుకో. గట్టిగా రా, పులులు వస్తాయి. ఇది బెటర్. కళ్ళు మూసుకుని ఒక కడుగు వెనకేస్తురా, బట్టలు తీసుకుంటాను. ఓకే. ఇంకా ఎన్ని అడుగులు? రెండు అడుగులు. ఒకటి రెండు. అలాగే తీసుకో. కొంచెం వెనక్కి రా. దేవుడు